హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే ఈరోజు యొక్క వీడియోలో మనకు ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఉంటాయి కదా, ఏ బ్రాండ్కి ఎన్ని ప్రత్యేక బ్రాండ్ మొబైల్ యూజర్స్కి చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని ద్వారా ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఓఎస్కి మేజర్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఏ బ్రాండ్ కొనొచ్చు అనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ముందుగా వీడియో విషయానికి వస్తే ఫస్ట్గా చూసే వాళ్ళు ఛానల్ని లైక్ చేసి మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే డైరెక్ట్గా నాతో మాట్లాడాల్సి వస్తే పర్సనల్ ఇష్యూస్ అయితే అంటే టెక్నికల్ పరంగా మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. కాకపోతే అది కమర్షియల్ కొంచెం అయితే అర్థం చేసుకోండి నా యొక్క స్థితిని. ముందుగా చూసినట్టయితే గూగుల్ అనమాట. గూగుల్ వచ్చేసి మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తుంది, 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. అండ్ సామ్సంగ్ మీకు 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ అయితే ఇస్తుంది, 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. దీనిలాగానే మీకు ఒప్పో అండ్ వన్ ప్లస్ కూడా 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ విత్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు వివో చూసినట్టయితే 3 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్, అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాయి. సో ఈ యొక్క నంబరింగ్ చెప్పిన చూడండి, ఫస్ట్ నంబర్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం, సెకండ్ నంబర్ వచ్చేసి సెక్యూరిటీ ప్యాచెస్ కోసం. షియోమి వచ్చేసి మీకు 3+4, మోటో వచ్చేసి 3+4 అండ్ రియల్మీ కూడా సేమ్ 3+4 అప్డేట్స్ అయితే ఇస్తుంది. అండ్ మిగతా బ్రాండ్స్ కొన్ని ఏవైతే అండర్ రేటెడ్ బ్రాండ్స్ ఉంటాయో, నోకియా వచ్చేసి 3+3, అలాగే ఎస్ఎస్ వచ్చేసి 2+2, సోనీ వచ్చేసి 2+3, హానర్ వచ్చేసి 2+2, హవాయ్ హానర్ వచ్చేసి 2+2, టీసీఎల్ వచ్చేసి 2+2 అండ్ లాస్ట్ బట్ నాట్ ఏదైతే ఉందో లాస్ట్లో మనకు జైట్ అనమాట. ఇక జైట్ మనకి ఇండియాలోకి అయితే రావడం లేదులేండి, చైనాకే అంతం అయితే అయిపోయింది. జైట్ వచ్చేసి కేవలం లీస్ట్గా 1+1 అంటే 1 ఇయర్ ఆండ్రాయిడ్ ఓఎస్, 1 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. ఇదైతే చాలా తక్కువ. బట్ బై గాడ్స్ గ్రేస్ మనకి ఇండియాలో 1 or 2 ఇయర్స్లో అప్డేట్స్ ఇచ్చే వేరేవి అయితే ఏమీ లేవు. డెఫినెట్గా మనకి ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ మినిమం అన్న 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మినిమం అన్న 2 ఇయర్స్ అయితే ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మరి మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను యూజ్ చేసే మొబైల్ సామ్సంగ్ కాబట్టి నాకు 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 అయితే ఉంది, 14, ఆండ్రాయిడ్ 16, ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్ 16, ఆండ్రాయిడ్ 17 వరకు నాకు అప్డేట్స్ అయితే వస్తాయి. తర్వాత సెక్యూరిటీ ప్యాచెస్ 5 ఇయర్స్ అయితే వస్తాయి అనమాట. ఆండ్రాయిడ్ 17 వచ్చిన తర్వాత కూడా మరొక నెక్స్ట్ ఇయర్ వరకు మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వస్తాయి. మరి మీరు ఏ బ్రాండ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్ ఉందనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.